న్యాయాన్ని తెలంగాణ యువకులు మరవగలుగుతారా నేను అడుగుతున్నాను. భూల్ సక్తే 17 సెప్టెంబర్ హైదరాబాద్ ముక్తి దిన్ హమ్ సాలో సే మనాతే థే రజాకారో కే ఖిలాఫ్ లడ్నే వాలే తెలంగాణ కే యువా కో హమ్ శ్రద్ధాంజలి దేనే థే. ఓవేసీ కే డర్ సే, ముస్లిం వోట్ బ్యాంక్ కే డర్ సే చంద్రశేఖర్ రావ్ నే హైదరాబాద్ ముక్తి దిన్ మనానా బంద్ కర్ దియా. మే పూచ్నా చాతా హూ చంద్రశేఖర్ రావ్ జీ, రజాకారో కే ఖిలాఫ్ జో లడ్తే హువే మారే గయే వో తెలుగు ప్రజా కో ఆప్ భూల్ గయే క్యా? మే ఆప్ సభీ కో వాదా కర్నే ఆయా హూ, ఏక్ బార్ తెలంగాణ మే పరివర్తన్ కరియే. అగ్లీ 17 సెప్టెంబర్ కో జోర్ జోర్ కే సాథ్ హర్ జిలే మే హైదరాబాద్ ముక్తి దిన్ భారతీయ జనతా పార్టీ మనాయేగి. తెలంగాణ రజాకార్ల నుంచి ముక్తి పొందినటువంటి హైదరాబాద్, నిజాం వారసత్వం నిరంకశత్వం నుంచి ముక్తి పొందినటువంటి హైదరాబాద్ సెప్టెంబర్ 17 మనందరికి కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రజలు దాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నటువంటి దినాన్ని అది ఎందుకు జరుపుకోలేకపోతున్నామని నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఓవైసీకి భయపడుతున్నాడు, ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడుతున్నాడు, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఓవైసీతో భయపడినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క నిజాం నిరంకుశత్వం నుంచి రజాకార్ల నుంచి ముక్తి వచ్చినటువంటి సెప్టెంబర్ 17 జరపట్లేదు. భారతీయ జనతా పార్టీకి మీరు ఒకసారి అవకాశం ఇస్తే, 2018లో అవకాశం ఇస్తే, 2019లో జరిగేటువంటి సెప్టెంబర్ 17 ఘనంగా జరిపేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. మిత్రో, తెలంగాణ కే అందర్ 12% ఆరక్షణ, 12% రిజర్వేషన్ మైనోరిటీ కో దేనే కా ఫేస్లా ఉచిత్ హే క్యా? ఆప్ బతాయే, యే ఫేస్లే కే సాథ్ ఆప్ సహమత్ హే క్యా? అందర్నీ అడుగుతున్నాను, 12% మైనారిటీస్ కు రిజర్వేషన్ కల్పించడం టీఆర్ఎస్ ప్రభుత్వం సరి అయిన నిర్ణయమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. సహమత్ హే క్యా? యే 12% రిజర్వేషన్ జో మైనారిటీ కో కేసీఆర్ దేనా చాతే హే, కిస్కా జాయేగా? ఓబీసీ కా జాయేగా? ఎస్సీ కా జాయేగా? ఎస్టీ కా జాయేగా? రిజర్వేషన్ 50% సే జ్యాదే హో నహీ సక్తా. అగర్ మైనోరిటీ కో 12% దేనా హే తో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కా కాటనా పడేగా. భయ్యా కేసీఆర్, జరా తెలంగాణ కే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కో బతావో, కిస్కా కాటోగే ఆప్? మిత్రులారా, మైనారిటీకి 12% రిజర్వేషన్లు కల్పిస్తే నష్టపడేటువంటి వర్గం ఏదని నేను అడుగుతున్నా. సుప్రీంకోర్టు లెక్క ప్రకారం 50% కన్నా రిజర్వేషన్ ఎక్కువ ఉండడానికి వీలు లేదని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తే ఎస్సీని తగ్గిస్తావా, ఎస్టీని తగ్గిస్తావా, ఓబీసీకి కోత పెడతావా అని అడుగుతున్నా. ఎవరికో ఒకరికి కోత పెట్టకుండా మైనారిటీకి 12% ఇవ్వడం నీకు సాధ్యం కాదు. కాబట్టి మిత్రులారా, మీరు కేసీఆర్ చేసేటువంటి రాజకీయాలను అర్థం చేసుకోండి. మిత్రో, ఆప్ ముదే జవాబ్ దేనా జరా. తెలంగాణ కి జనతా చాతీ హే కి దేశ్ మే ఘుస్ పెట్టే రహే. అందరికి కూడా తెలుసు, తెలంగాణ ప్రజలారా, నేను ఒకటి అడగదలుచుకున్నా, మన దేశంలో అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి ఏదైతే వస్తున్నారో ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులు ఈ దేశంలోనే ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆప్ చాతే రహే మిత్రో, ఇన్కో నికాల్నే కే లియే భారతీయ జనతా పార్టీ కి సర్కార్ ఎన్ఆర్సీ లేకర్ ఆయీ, సిటిజన్ రిజిస్టర్ బనాయా, 40 లాఖ్ ఘుసపేటియో కో చిహ్నిత్ కర్నే కా కామ్ కియా. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, రాహుల్ బాబా అండ్ కంపెనీ, కాంగ్రెస్ పార్టీ సారే కే సారే చాతే హే కే